హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ మెసేజ్ వీడియో అన్నమాట. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ మెసేజ్ అనేసి మీరు స్కిప్ చేయకండి. ఇది ప్రతిరోజు మనందరం ఫేస్ చేసే ఇష్యూ అన్నమాట. సో ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నిజంగా జెన్యున్ అనిపిస్తే, నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మ్యాక్సిమం షేర్ చేస్తే ఈ వీడియో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చుతాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాల్ని. లెట్స్ జంప్ ఇంటు ది వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందర ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. ఇది ఎవరిని ఉద్దేశించి పర్సనల్గా తీసుకొని చెప్పింది కాదు, జస్ట్ ఇది మన లైఫ్లో జరిగిన ఎగ్జాంపుల్ మాత్రమే అనమాట. సో దీన్ని ఎవరు పర్సనల్ తీసుకోవద్దండి, జస్ట్ వీడియోని వీడియోలోకి చూడండి. వీడియోలోకి వెళ్ళేసరికి ఏంటంటే, మనం ప్రజెంట్ మనకు మీడియా ఎలా ఉందంటే, ఏదైనా ఒక ఇష్యూ జరిగితే సెలబ్రిటీకి వాటి మీద ఫోకస్ చేసి కాయిల్ వేస్తుంది. కానీ ఒక కామన్ పర్సన్ ఏదైనా జరిగిందనుకోండి, జస్ట్ ఒకరోజు చెప్తుంది వదిలేస్తుంది అనమాట మ్యాక్సిమం జరిగిన కేసెస్లలో. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, అది కామన్ పీపుల్ కానీ మన కర్నూలులో చెక్పోస్ట్ నుంచి నందికొట్పూరుకి వెళ్ళే రోడ్డు మీ అందరూ తెలుసు, అది ఎంత డేంజరస్ రోడ్ అనేది. అది అక్కడ మన డైలీ అని కాదు కానీ మ్యాక్సిమం చాలామందికి యాక్సిడెంట్ జరిగి చనిపోవడం జరుగుతుంది. అయినా ఇంతవరకు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అది ఇంకా డబల్ లైన్ ఉంది, చిన్న డబల్ లైన్, అది ఎక్స్టెన్షన్ ఇంతవరకు చేయలేదు. అక్కడ ఆ రూట్లో ఎంతోమంది యాక్సిడెంట్ చనిపోయినా కానీ దానికి సంబంధించి గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, ఎటువంటి కేర్ తీసుకోలేదు అన్నమాట. సో బట్ ఏంటంటే, న్యూస్ ఛానల్స్ కూడా అక్కడ ఎన్నో యాక్సిడెంట్ జరిగినాయి కానీ న్యూస్ ఛానల్స్ కూడా ఏం పట్టించుకోలేదు అక్కడ. ఎందుకు అంటే అక్కడ జరిగి చనిపోయిన కామన్ పర్సనే కదా, నాట్ ఏ సెలబ్రిటీ. అదే ఒక సెలబ్రిటీకి యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో చూసినారు కదా, సాయి ధర్మ తేజ్ బైక్ స్కిడ్ అయ్యి కింద పడ్డాడు. కింద పడ్డ నెక్స్ట్ మినిట్స్లోనే మనకు న్యూస్లో బ్రేకింగ్ న్యూస్లు, ఇంకా ప్రతి న్యూస్ ఛానల్ అదేనమాట, ఆ కింద పడ్డ సీసీ కెమెరా ఫుటేజ్ రికార్డింగ్ ఒక 1000 సార్లు చూపిస్తుండడేమో, మేబీ ధర్మతేజ్ కూడా అన్నిసార్లు చూస్తుండడేమో, మనకి జనాలకు అన్నిసార్లు చూపిస్తారనమాట. ఏమని అక్కడ ఉసుకుండడం వల్ల స్కిడ్ అయిపోన్నాడు, తోలు అనుకుంటా అన్నీ చూపిస్తారు. సో అక్కడ చూపించడం వల్ల వెంటనే జిహెచ్ఎంసీ కూడా అక్కడ ఉన్న ఉసుక తీసేయడము నీట్ చేయడం జరిగింది. బట్ అక్కడ మనకు కామన్ పర్సన్ చనిపోతే మాత్రం అలా జరగట్లేదు అనమాట. అక్కడ యాక్సిడెంట్ జరిగి సేఫ్ అయినాడు, ఓకే నో ప్రాబ్లం, వెరీ హ్యాపీ, ఏం జరగలేదు కాబట్టి. కానీ ఇక్కడ వచ్చేసరికి ప్రాణాలు పోతున్నాయి ఇక్కడ రూట్లలో, ఇక్కడ వెళ్ళే రూట్స్లలో. కానీ ఇక్కడ ఏ మీడియా కవరేజ్ చేయదు, ఏ మీడియా ఎక్స్పోజ్ చేయదు అనమాట బయట గవర్నమెంట్. ఇలా జరుగుతుంది, చేంజ్ చేయాలి, రోడ్లు కావాలి పెద్దగా, లేదంటే చాలామంది చనిపోతారు అని. సో అది జరగట్లేదు ఇక్కడ. ప్రతి చోట సెలబ్రిటీ కింద పడదు కదా, సెలబ్రిటీ కింద పడిన చోట మారుస్తాము అంటే కాదు, సెలబ్రిటీస్ ఒకటే కాదు కదా ఇక్కడ ట్యాక్సీ కట్టేది ఏదైనా కానీ చేసేది మనకి. సో మనం కామన్ పర్సన్ కూడా కడతాం ట్యాక్సెస్, వీ వాంట్ ఫెసిలిటీస్ ఆల్సో, వీ నీడ్ ఫెసిలిటీస్. మనకి ఇక్కడ మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం చెక్ పోస్ట్ ఇది. సో మీరు చూడండి ఇక్కడ కూడా, కర్నూలుకి తెలుసు మిగతా ప్లేసెస్లో వాళ్ళు కూడా చూడండి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ జస్ట్ ఇక్కడ వరకు ఓకే డివైడ్, ఒక జస్ట్ ఇంకా 100 మీటర్స్ దాటిన తర్వాత ఇంకా ఏం డివైడర్స్ ఉండవు, ఏమి ఉండవు, ఇంకా రోడ్ దారతి దారుణంగా ఉంటుంది. టూ లైన్, చిన్న టూ లైన్ అనమాట, కంజెస్టెడ్ లైన్ అనమాట ఇది. దాంట్లో ఇంక ఈ ట్రాఫిక్ రష్ ఎక్కువ ఉంటుంది. మీరు చూడండి ఎంతమంది ఇతరులు లేని కొద్ది రావడం జరుగుతుందో అసలు. ఇలా ఈ రూట్లో చాలామంది చనిపోవడం జరిగింది. రీసెంట్గా మన ఛానల్లో కూడా ఒక 2-3 వీక్స్ బ్యాక్ కూడా ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, ఇద్దరు పిల్లలు చనిపోయినారనేసి. సో అలా మా ఫ్రెండ్స్ కూడా చాలామంది కింద పడినారు. ఇక్కడ చూడండి ఇక్కడ గుంత, ఇది ఇలా గుంత పెట్టేస్తే దాన్ని స్కిప్ చేయిపోయి వేరే వెహికల్ గుద్దడం జరుగుతుంది అనమాట. అలా చాలా ఉన్నాయి, చాలా జరిగినాయి కూడా అలాంటివి. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఆ గుంతలో పడినాను, అంటే లక్కీగా కింద పడలేదు, కంట్రోల్ చేసుకున్నాను. ఆ గుంత ఉందా ఎవరు తెలియదు, అలాంటి ఇంకా 3 ఉన్నాయి అలా ముందర. సో ఇలాంటివన్నీ చిన్న చిన్నవి కూడా ప్రాణం మనకు చాలా రిస్క్ చేస్తారనమాట. ఇంత చిన్న రోడ్డు ఉంది ఇక్కడ చూడండి, మీకు నీట్ కనబడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రోడ్డు ఇంత రోడ్లో ఇంత రష్ ఏరియాకి ఇంత కష్టం వెళ్ళడం మీకు తెలుసు. వెళ్ళే తొందరలో కూడా జనాలు
మనది కూడా మిస్టేక్ ఉంటుంది, మనం కేర్ తీసుకోవాలి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్త వెళ్ళాలి, అది కాదంటలేను. కానీ 4 లైన్ కంపల్సరీ ఈ ఏరియాలో కావాలండి మనకి. ఇక్కడ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు మనకి, అయినా సరే గవర్నమెంట్కి అయితే ఇంతవరకు రాలేదు. ఇంకెన్ని ప్రాణాలు పోతే రోడ్లు వేస్తారో తెలియదు. గవర్నమెంట్ అంటే ఇది ఆర్ అండ్ బి అనమాట, రోడ్స్ అండ్ బిల్డింగ్స్కి సంబంధం అనమాట డిపార్ట్మెంట్ అది. సో వాళ్ళు రోడ్లు వేయాలి మనకి. ఇట మధ్యలో రోడ్లో ఇక్కడ ఆటోస్ ఆపుతారు, మనం ఎక్కడ వెళ్ళాలి చూడండి. దీన్ని దాటిపోవాలని చూస్తే ఎదురు వెహికల్ ఈదు లైన్కి వచ్చేస్తుంటుంది మనకి. సో అలా చాలా కాంప్లికేట్స్ ఉన్నాయి. ఈ ప్లేస్లోనండి మనం ఇద్దరు పిల్లలు చనిపోవడం జరిగింది. ఒక అబ్బాయి హాస్పిటల్ ఉన్నాడని చెప్పింది కదా, ఆ అబ్బాయి కూడా చనిపోయాడంట నీకు అనుకున్నాను. సో సార్ ఈ పెట్రోల్ బంక్ ఇది ఇదే స్పాట్ అండి. ఇటు ఆపోజిట్ వెహికల్ రావడం వల్ల ఆ అబ్బాయి కిందికి వెళ్ళాడు, కిందికి వెళ్ళి స్కిడ్ అయ్యి కింద పడ్డాడు. అదే 2 లైన్ ఉందనుకోండి, ఆ రోడ్డు మీద నీట్గా వెళ్ళేటోడు యాక్సిడెంట్ అయ్యేది కాదు, చనిపోయేటోడు కాదు, పక్క 100% డ్యామ్ షూర్ అది. సో ఇలా రోడ్ చిన్నగా ఉండడము ఎవరు తప్పు అంటే కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి అనమాట. వాళ్ళు తీసుకోవాలి మనకి వీళ్ళు కూడా. ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ కూడా చాలాసార్లు కంప్లైంట్స్ ఇచ్చినారంట, స్పీడ్ బ్రేకర్స్ వేయాలి లేకుంటే రోడ్ అని ఎక్స్చేంజ్ అని. కానీ వీళ్ళు ఎవరు పట్టించుకోలేదంట, కంప్లైంట్స్ ఇచ్చినా రిప్రజెంటేషన్ ఇచ్చినారంట. నేను అడిగిన ఇక్కడ అందరినీ, కొందరి కన్సల్ట్ అయినమాట ఎందుకు ఇలా యాక్షన్ జరుగుతుంది, కంప్లైంట్ ఇవ్వలేదు మీరు అని అడిగితే నేను ఇచ్చాం బ్రదర్, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఊరికి చేస్తామన్నారు అంతేగాని, హైవే అంట 8 లైన్ వస్తుంది 6 లైన్ వస్తుందని ఇంకా డిలే చేస్తున్నారు, కానీ ప్రాణాలేమో పోతున్నాయని చెప్పేసి వాళ్ళు బాధపడ్డారు. సో ఎందుకంటే వాళ్ళు కళ్ళ ముందర చూస్తున్నారు కాబట్టి యాక్సిడెంట్ని చాలా బాధ ఉంటుంది అనమాట. ఎందుకంటే డైలీ ఇక్కడ తిరిగే వాళ్ళకి చాలా రిస్క్ అది. మనం ఇంకా ఎట్లంటే ఎలా వస్తుంటామంటే ఇంకా బుడగలాగా అనమాట ఈ రూట్ వస్తున్నామంటే, ఎప్పుడు పగులుతావో తెలియదు. ఫ్యాసిలిటీస్ ఇక్కడ సేమ్ ఇదే, ఎక్కడ ఎవడొచ్చి గుర్తుతాడో తెలియదు. మనం ఇంత జాగ్రత్త వెళ్తున్నాం కానీ మనం జాగ్రత్త వెళ్తుంటాము, ఆపోజిట్ వాడు ఓవర్టేక్ చేయాలని చెప్పేసి మన దగ్గరికి వస్తే ఇబ్బంది కదా. సో ఈ విషయం ఈ టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి, నిజంగా నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే అట్లీస్ట్ షేర్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళకి ఆర్ఎన్బి వాళ్ళకి రీచ్ అయ్యే వరకు షేర్ చేయండి. వాళ్ళు ఈ వీడియో చూసినా ఇంకేస్ మ్యాక్సిమం 99% ఎవరు మూవ్ అవ్వరు, చిన్న హోప్ అనమాట. అట్లీస్ట్ వాళ్ళు ఆలోచిస్తారు అవును కదా, తెలుస్తుంది వాళ్ళకి ఎలాగో న్యూస్ ఛానల్స్ చూపించాం మనకి. ఇక్కడ ఒక 100 మంది చనిపోయినా వాళ్ళు జస్ట్ ఒక 100 సెకండ్లో న్యూస్ క్లిప్ కూడా వేయరు. సో నేను కొంచెం ఇంట్రెస్ట్ చూపించి అంటే మనకు తెలుసు అనమాట, నేను ఆల్రెడీ ఫేస్ చేశాను, నేను లాస్ అయినా ఒక ఇష్టమైన పర్సన్ని లాస్ అయితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. ప్రాణాలు పోకూడదు, వేరే వాళ్ళు కూడా ప్రాణాలు పోకూడదు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయాలని డిసైడ్ అయ్యాను, చేస్తున్నాను. సో మీరంతా సపోర్ట్ చేయండి ఈ వీడియోకి, ఇంకా షేర్ చేయండి. నిజంగా ఇంకేస్ దాని రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ ఎవరైనా చూసినా కూడా అట్లీస్ట్ ఫార్వర్డ్ చేయండి మీ గ్రూప్స్లలో కానీ. ఎందుకంటే మనకి ఇక్కడ రోడ్ ముఖ్యం, చాలా ముఖ్యం అండి. ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్ జోన్ ఇది యాక్చువల్లీ. ముందరకు వస్తే పుల్లయ్య కాలేజ్ ఉంది, రవీంద్ర కాలేజ్ ఉంది అనమాట. సో పిల్లలు పిల్లలు బైక్స్లలో వస్తుంటారు ఇలాగ. ఇన్కేస్ పిల్లలైతే ఇంకా అది యూత్ ఉడుకు రక్తం తెలుసు కదా మనకి, ఇంకా వాళ్ళు అసలే ఆగరు. ఆ స్పీడ్లలో వెళ్ళి వాళ్ళు కూడా చాలామంది చనిపోయారని తెలుసుకున్నా ఇక్కడ. అండ్ పుల్లారెడ్డి కాలేజ్ రూట్లో కూడా చాలామంది చనిపోయారు. నేను చదివేటప్పుడే జస్ట్ వైతే 1 వీక్ ఆఫ్ ప్లాన్ 3 మెంబర్స్ చనిపోయినారు యాక్సిడెంట్లోనే. సో అలా ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ ఓన్లీ గవర్నమెంట్ తప్పట్టకూడదు యాక్సిడెంట్లు అవుతున్నాయనేసి. మనము డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్త డ్రైవ్ చేయాలి ఖచ్చితంగా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్రైవ్ చేయాలి, హెల్మెట్ యూజ్ చేయాలి ఖచ్చితంగా. ఇక్కడ ఈ యొక్క హెల్మెట్ లేదు, మనం ఎంత జాగ్రత్త డ్రైవ్ చేస్తున్నాం అనుకున్నా కానీ హెల్మెట్ అనేది కంపల్సరీ ఉండాలి. పుల్లయ్య కాలేజ్ ఇది అండ్ రవీంద్ర కాలేజ్ లోపల ఉంది, గర్ల్స్ కాలేజ్. సో ఇది ఈరోజు బుధవారము, కానీ మంగళవారం నిన్న అంటే నిన్న చేసిందే మీకు ఇంకా అసలు అసలు రష అర్థమవుతుంది అనమాట. ఎల్లమ్మ ఇంకా ఇక్కడ నుంచి ట్రాఫిక్ జామ్ అనమాట మనకి, అసలు వెహికల్స్ పోనీ కూడా కష్టం. ఇక్కడైతే ఈ గుంతపడి ఎన్ని రోజులు అయిందో అసలు చెప్పలేము. ఇంకా ఈ గుంతను తప్పిపోయి ఈదులకు వచ్చాడు అనుకోండి, ఈదులు వచ్చే వెహికల్స్కి క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా చాలా ఉన్నాయి మనకి ఆడ గుంతలు కానీ. ఇంకా చిన్న రోడ్ ఇది, ఇది ఒక చిన్న రోడ్లో డైలీ ఇక్కడ ఇక్కడ మనకి ఇటు నుంచి నందికొట్టుకూరు, ఆత్మకూరు, దోర్నాల, శ్రీశైలం, విజయవాడ రూట్ అనమాట ఇది. ఎంత రష్ ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయండి అసలు. యాక్చువల్లీ ఇది చాలా రష్ ఏరియా ఇది. కానీ గవర్నమెంట్ ఇప్పటిదాకా కూడా ఇన్ని ఏళ్ళ నుంచి, నా చిన్నప్పటి నుంచి కూడా, నేను కర్నూలుకి వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నా ఇక్కడ. నేను కర్నూలుకి వచ్చి ఆల్మోస్ట్ 1997లో వచ్చాను అంటే 20 ఇయర్స్ అబౌ అయిపోయింది. కానీ ఇక్కడ మటుకు నాట్ ఈవెన్ సింగిల్ ఎక్స్టెన్షన్ రోడ్ అనమాట.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మళ్ళీ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.